Hi friends, welcome back to our channel. Friends, మన ఫేస్ పైన వచ్చేటటువంటి స్కార్స్ లాంటివి అదే విధంగా నల్లని మచ్చలు మంగు మచ్చలు ఇంకా డార్క్ స్కిన్ డార్క్ సర్కిల్స్ దాంతో పాటుగా చెప్పాలి అంటే మన యొక్క బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీని ఈ రోజు నేను మీ కోసం ఈ వీడియోలో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ రెమెడీ యూస్ చేయడం చాలా ఈజీ, తయారు చేసుకోవడం చాలా ఈజీ, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, కానీ రిజల్ట్ మాత్రం చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ రెమెడీని యూస్ చేయడం వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి, ఈ రెమెడీని యూస్ చేస్తే మనకు కలిగేటటువంటి బెనిఫిట్స్ తో పాటుగా మనం ఎలాంటి చర్మాన్ని పొందొచ్చు, ఇవన్నీ కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి మీరు చేయవలసిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయటం అండ్ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు షేర్ చేస్తారంటే వాళ్ళ దగ్గర మీరు మంచి మార్క్స్ కూడా కొట్టేయచ్చు. ఎంతో మంది ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అంటే డార్క్ స్కిన్, డార్క్ సర్కిల్స్ అండ్ అదే విధంగా బ్లాక్ హెడ్స్ వల్ల చర్మం అంతా పాడైపోవడం, మంగు మచ్చలు, నల్లని మచ్చలు అండ్ అదే విధంగా మన కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు, ఇవన్నీ కూడా మన ఫేస్ ని అస్సలు ఏమాత్రం కూడా అట్రాక్టివ్ గా లేకుండా చేసేస్తున్నాయి. ఫేస్ అట్రాక్టివ్ గా ఉంటేనే ఎప్పుడు కూడా మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మరి నలుగురిలోకి వెళ్లి మనం మాట్లాడేటప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఫేస్ అట్రాక్టివ్ గా ఉండాలి. ఫెయిర్ గా ఉన్నా లేకపోయినా అట్రాక్షన్ అనేది తగ్గకుండా ఉన్నప్పుడే మన యొక్క పని చాలా సులువవుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు మనకు అట్రాక్ట్ అవడమే కాకుండా మనం చెప్పే మాటల్ని వాళ్ళు కాన్ఫిడెంట్ గా వింటారు, మనం చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాం. మరి అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలంటే మనల్ని మనమే ఎప్పటికప్పుడు టర్న్అప్ చేసుకుంటూ ఉండాలి, అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం రెడీ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం అంటే మన ఫేస్ లో ఉండేటటువంటి ఈ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ని, అదే విధంగా డార్క్ సర్కిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ని, కొన్ని కొన్ని సార్లు మొటాల వల్ల కొన్ని మచ్చలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి, అవి ఎంతలా తీసేసినా కూడా ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా కూడా వాటి నుంచి మనం బయటపడలేం. మరి ఇలాంటి పరిస్థితులని మనం అధిగమించడానికి మన చర్మానికి యూజ్ చేయాల్సినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసేటటువంటి ప్యాక్ ని చాలా చక్కగా ఎఫెక్టివ్ గా మనం రిజల్ట్ పొందగలిగేటటువంటి ప్యాక్ ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం ఫస్ట్లీ మనకి కావాల్సింది ఏంటి అంటే అరటిపండు. మామూలుగా మనకు కొంచెం ఎనర్జీ తగ్గింది అంటే వెంటనే ఒక అరటిపండును తినేస్తూ ఉంటాం. కాస్త బాగా ఆకలిస్తోంది కానీ ఇంకా వంట రెడీ అవ్వలేదు అనగానే ఫస్ట్లీ చేసేది ఒక అరటిపండు తీసుకుని తినేస్తాం. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు ఇన్స్టెంట్ గా మన ఫేస్ లో ఫెయిర్నెస్ ని ఇచ్చేటటువంటి చర్య ఈ యొక్క అరటిపండు చేస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనం దీంట్లో అరటిపండును తీసుకోము, అంటే లోపల ఉండేటటువంటి ఫ్రూట్ ని తీసుకోము, కేవలం అరటి తొక్కని అంటే ఆ పీల్ ని మాత్రమే తీసుకుంటాము. ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ పీల్ ని తీసుకుని పైన కొన ఉంటుంది కదా, అది కట్ చేసేసుకుంటాం, ఓన్లీ పీల్ మాత్రమే తీసుకుంటాం. దీన్ని శుభ్రంగా కడిగి చక్కగా తుడిచి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక బంగాళదుంప. బంగాళదుంపని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ గా కట్ చేసుకోండి. ఇలా రెండింటిని కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ బౌల్ లో కొద్దిగా అంటే ఒక 100 ml వాటర్ ని వేసుకోండి. ఈ 100 ml వాటర్ లో ఈ యొక్క బంగాళదుంప పీసెస్ అంటే పొటాటో పీసెస్ అండ్ బనానా పీల్ పీసెస్ ఈ రెండింటిని కూడా వేసేసి చక్కగా మరిగించండి. ఫ్రెండ్స్, ఎలా మరిగించాలి అంటే ఈ బంగాళదుంపలు బాగా మ్యాష్ అవ్వాలి, అంటే మెత్తగా ఉడకాలి. దాంతో పాటు దాంట్లో ఉండేటటువంటి పోషకాలు అన్ని కూడా వాటర్ లోకి ఇంకిపోవాలి. ఆ విధంగా అవి చక్కగా ఉడకాలి. అలా చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అంటే జిగురు జిగురుగా చాలా ముద్దగా ఈ వాటర్ అనేది తయారవుతుంది. అప్పుడు దాన్ని దించి పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక వైటమిన్ ఈ క్యాప్సిల్స్. ఈ వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి యాంటీ ఏజింగ్ కి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, రింకిల్స్ అనేవి మన ముఖాల పైన ఎప్పుడు వచ్చేస్తూ ఉంటాయి, 40+ కి వచ్చిన వారికి అవి బాగా కనపడుతూ ఉంటాయి. అలాంటి యాంటీ ఏజింగ్ ఇండెంట్ గా ఈ యొక్క వైటమిన్ ఈ క్యాప్సూల్ ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ఈ యొక్క ప్యాక్ కూడా యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా బాగా పనిచేస్తుంది. సో ఈ ఒక 6 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటో అండ్ బనానా పీల్ ని మనం చక్కగా
బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్ ని బాగా శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఒకవేళ మసాలా లాంటివి, చట్నీ లాంటివి చేస్తుంటే కనుక దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ క్రీమ్ లోకి వెళ్తుంది, కాబట్టి అప్పుడు మన ఫేస్ మండుతుంది. సో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పొటాటో మరియు బనానా పీల్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసి బాగా మ్యాష్ చేసుకోండి. చాలా మెత్తగా ముద్దగా తయారవుతుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి దీన్ని సర్వ్ చేసుకుని అందులో చక్కగా మీరు ఈ విటమిన్ ఏ క్యాప్సూల్స్ ఆరిటిని కూడా కట్ చేసి ఆ ఆయిల్ మొత్తాన్ని కూడా అందులో ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు విటమిన్ ఏ క్యాప్సూల్ లేని పక్షంలో ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ ని కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ఆయిల్స్ ఏవైనా కూడా మన ఫేస్ పై వచ్చేటటువంటి రింకిల్స్ ని, అదే విధంగా స్మైలీ స్కార్స్ ని అండ్ అదే విధంగా ఐస్ పక్కన వచ్చేటటువంటి స్కార్స్ ని కూడా పోగొడుతుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని కూడా చక్కగా మీరు మిక్స్ చేసుకోండి. విటమిన్ ఏ క్యాప్సూల్ ఆయిల్ ని, దాంతో పాటుగా పొటాటో అండ్ బనానా పీల్ మ్యాష్ ని మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుని దాన్ని ఒక గాజు పాత్రలోకి తీసుకుని చక్కగా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దాన్ని కొద్ది కొద్దిగా 2 డేస్ కు ఒకసారి తీసుకుని అందులో కొంచెం బియ్య పిండిని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ యొక్క మిక్స్ ని తీసుకుంటే కనుక, అంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మనకి కొంచెం గట్టిపడింది. అదే కనుక మనం నార్మల్ గా తీసిన వెంటనే కనుక చేసుకుంటే అది చక్కగా వాటరీగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకి బియ్య పిండి ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొంచెం చిక్కగా తయారవుతుంది. దీన్ని తీసుకుని ఒక బౌల్ లో వేసుకుని మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం బియ్య పిండిని దాంట్లో వేసి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ని మీ ఫేస్ కి చాలా చక్కగా ఈవెన్ గా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనం కంటి కింద ఇలాంటివి అప్లై చేయాలి అన్నప్పుడు కొంచెం భయపడతాం, కానీ ఇక్కడ మనం వాడినవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి భయం లేకుండా చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే మనం ఫేస్ కి అప్లై చేసే ముందు ఫేస్ ని క్లీన్ గా చేసుకోవాలి. ఒకవేళ మీ ఫేస్ పైన ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు స్క్రబ్ లాంటిది యూజ్ చేసి ఆ తర్వాత ఈ యొక్క పేస్ట్ ని మీరు ఫేస్ పైన అప్లై చేసుకోండి. స్క్రబ్ కోసం మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు చేయవలసింది ఏంటంటే ఓట్స్ ని తీసుకుని పౌడర్ చేసుకుని అందులో కొంచెం హనీ మిక్స్ చేసుకుని దాన్ని కూడా స్క్రబ్ గా యూజ్ చేసుకోవచ్చు. అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని మీ ఫేస్ పైన అప్లై చేసుకుంటే చాలు, చాలా చక్కగా దీని ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. అంటే ముఖం పై ఉన్నటువంటి జిడ్డు, మురికి లాంటిదంతా పోవడం తోటి పోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఈ యొక్క క్రీమ్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది బాగా పనిచేస్తుంది. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకోండి. 15 to 20 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత గోరువెచ్చటి వాటర్ తోటి మీరు శుభ్రం చేసుకోండి. ఫస్ట్ గోరువెచ్చటి వాటర్ తో శుభ్రం చేసుకున్న తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ ని క్లీన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ ని చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే టోటల్ గా ఇవి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినవే కాకుండా వీటి వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ స్కిన్ సాగినట్టుగా అనిపించటం లేదా మీరు నవ్వినప్పుడు మీ కళ్ళ దగ్గర చారలు పడ్డట్టుగా, మీ పెదాల చుట్టూ చారలు పడ్డట్టుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు అది స్కిన్ టైటనింగ్ అయ్యి చాలా చక్కగా ఏజ్ అనేది తగ్గిపోయిందా వీళ్లేనా వాళ్ళు అన్నట్టుగా మీ యొక్క ఫేస్ లో చేంజ్ అనేది వస్తుంది. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వారు మీరు చెప్పేది శ్రద్ధగా వినేటట్టుగా మీ ముఖ కవళికలు కనపడుతూ ఉంటాయి. అంత అట్రాక్టివ్ గా మీ ఫేస్ తయారవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ పేస్ట్ అండ్ మిక్స్ ఏదైతే ఉందో అది మీకు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో, మరి మీరు కూడా ఈ యొక్క రెమెడీని తయారు చేసుకుని ఉపయోగిస్తారని, చాలా మంచి రిజల్ట్స్ పొందుతారని, అదే విధంగా పొందిన రిజల్ట్స్ ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.